啊，犀利！你嘅就會 express the following numbers in the standard form and standard form with ERT。ఇచ్చిన నెంబర్ అనేది చాలా పెద్దదో 0.00000 ఎంత ఉందిరా 947. ఈ పెద్ద నెంబర్ ని నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. 0.1 అంటే 1/10 అని. 0.1 అంటే ఎంత? 0.01 అంటే 1/100. 0.1 పక్కన ఏమీ లేకపోతే 1/10 రాసాము. 0.1 పక్కన ఒక జీరో ఉంటే అంటే 100 అంటే 2 digits కౌంట్. 1 digit కౌంట్ అవుతే 1/10, 2 digits కౌంట్ అవుతే 1/100. ఇలా వేసేమని చెప్తాం అవునా? ఇది కరెక్టా కాదు ఇక్కడ ఎవరైనా చెక్ చేస్తున్నారు సార్? 0.1 = 1/10 ఎందుకు అవుతుందని ఎవరైనా చెక్ చేశారా? 1 ని 10 తో డివైడ్ చేస్తే తెచ్చిపోతుంది. 1 ని 10 తో డివైడ్ చేస్తే 0.1 రావాలి. అంటే ఏం చేయాలి? 1 లో 10 ఎలాగోపోదు. అంటే ఒక 0 పెట్టుకుంటాం. అప్పుడు నేను 0 పెట్టుకున్నాం, 10 - 10 వస్తుందా లేదా? అలాగే ఇది 0.01 ఉంది, అంటే 1/100 అని చెప్పా. సో 1 ని 1 ఎంతో డివైడ్ చేయాలి, 100 తో డివైడ్ చేయాలి. సో 1 ఎలాగూ పోదు కదా, ఉండే కదా. ఇక్కడ 0 పెట్టుకుంటావు, పాయింట్ పెట్టుకుంటావు, ఒక 0 పెట్టుకుంటావు. ఒక 0 పెట్టుకున్నా కానీ ఇది తక్కువగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో 0 పెట్టుకుంటాం, అప్పుడు ఇక్కడ ఇంకో 0 పెట్టుకుంటాం. దానికి నేను డిఫరెన్స్ అర్థమవుతుందా? ఏం సరిపోయింది అట్లా. ఇది అంతా ఎందుకోసం చెప్తున్నానంటే, ఈ 0లన్నీ తీసేస్తే కానీ కింద మనము అది 100, 1000, 10,000, 1 lakh, 1 crore ఇంకా ఎక్కువ అని తెలుసుకోవాలి. కానీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ నెంబర్ లో యూనిట్ డిజిట్ ఒకటి కంపల్సరీ ఉండాలని చెప్తా ఉంటారు. మిగిలినన్ని డెసిమల్ ప్లేస్ లో ఉన్నాయి ఏం కాదని చెప్తా ఉంటారు. అవునా? చెప్పాను లేదా సార్? నేను అంచేత ఏం చేస్తానంటే ఇక్కడ కౌంట్ చేసుకుంటాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ వరకు ఎందుకు వచ్చానంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 9 అనేది యూనిట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను, పాయింట్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. అంటే ఎంత? 9.47 వరకు వచ్చాను. అంటే 9.4 ఇక్కడ 9 వచ్చామంటే ఇలా కౌంట్ చేసుకో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 1 after ఎన్ని జీరోస్ పెట్టుకోవచ్చు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి ఇది దీంతో డివైడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? ఇదే వస్తుంది. తిందుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే. సరే ఇప్పుడు అర్థమైందా? ఈ నెంబర్ నేను ఎవరితో డివైడ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. జస్ట్ ఇక్కడ 10 1 తోటి, 1 ని 100 తోటి ఇలా డివైడ్ చేస్తే మళ్ళీ వస్తుంది. సరే అండి, ఇంకోటి కూడా చెప్పాను, 100 ని 10 స్క్వేర్ కింద రాయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే 10 × 10 = 6. సో 10³ ఏమో 1000. దీన్నే 10 × 10 × 10 అనే 3 times 10 × 10 = 1000. దీన్నే 10³ అంటాం. అంటే 3 జీరోస్ ఉంటే 10³ కింద రాయొచ్చు, 4 జీరోస్ ఉంటే 1 after 4 జీరోస్ ఉంటే 10⁴ కింద రాసుకోవచ్చు. అవునా కదా? దీని డైరెక్ట్ గా నేను ఎలా రాస్తున్నాను, 9.47 ÷ 10⁴ కింద రాస్తాను. 10 × 10 × 10 అంటే అలా 10 times మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఇంకెవరికి ఏం డౌట్ లేదు కదా? టెస్ట్ ఎక్కడ పెట్టాను కదా సార్? టెస్ట్ ఎక్కడ పెట్టాను కూడా గుర్తులేదు నాకు. ఇందా టెస్ట్ వర్క్ చేశారు మీరు? వర్క్ చేసేముందా? సరే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ఈక్వల్స్ టు నీట్ గా 9.47 × 10⁴ - 10 రాసాను. ఎందుకు ఎవరైనా చెప్తారు? 1/8 - 1/8 - 1/8 - 1/8. ఈ పవర్ ఆఫ్ అప్లై చేసాను. 1/10 - 10 ఉంది, దీని పైకి పట్టు రావడం వల్ల దీన్ని ఏమంటారు తెలుసారా?
స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ నెంబర్. Thank you.